ఈ వారం కథ డాక్టర్ దవులూరి శ్రీకృష్ణమోహన్ గారి కన్నరికం. అనగనగా ద్రాక్షారం. ఆ ఊళ్ళో భోగం పిల్ల వేణి. ఆ పిల్ల తల్లి వసంత. వసంతకు ఒకప్పుడు కాల్ షీట్లు కూడా దొరకనంత గిరాకీ. ద్రాక్షారం రెడ్లను చౌదరీలను తన చుట్టూ తిప్పుకున్న అందగత్తె ఆమె. వయసు మేరడంతో గిరాకీ కూడా తగ్గుతూ వచ్చింది. వారసత్వాన్ని, కుల వృత్తిని కూతురికి ఇవ్వాలనుకుంటే కూతురు కాస్త ఎస్ఎస్ఎల్సి చదివి ఉద్యోగస్తుని చేసుకుని ఈ వృత్తికి దూరంగా ఉండాలని కలలుకనేది. చదువు మాన్పించి బలవంతంగా ఇంటికి లాక్కొచ్చిన వేణి ఈ వృత్తిలో దిగనంటూ మొరాయిస్తుంది. వేణికి అనుకూలంగా వంతుపాడే తమ్ముడొకవైపు, అంతోటి అందగత్తె వృత్తిలోకి దిగితే తమ వృత్తికే అందమని తలపోసే ఇతర కులస్తులు ఇంకోవైపుగా రోజూ ఆ ఇంట్లో నిత్యం ఘర్షణే. అదే ఊరిలో కమిషన్ వ్యాపారం చేసే సత్యరాజు. తండ్రి ఆస్తంతా పేకాటలో కరిగిపోతే వారసత్వంగా ఒక సైకిల్ మాత్రమే వస్తుంది అతనికి. తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోతే మేనమామే పెంచి కూతురునిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. చిట్టమ్మ సత్యబాబులతో విచిత్రమైన దాంపత్యం. వయసులో చిన్నదైనా చిట్టమ్మ నోరు పెద్దది. లావుగా ఉండి బక్కపల్చటి భర్త మీద అధికారం చలాయించినా అతని వ్యాపారంలో మాత్రం కలగజేసుకునేది కాదు. భర్త రాత్రి ఇంటికి రాకపోతే పక్కూరెళ్ళుంటాడులే అని ఊరుకునేది. ఇంటికొస్తే అన్నం పెట్టేది. సూక్ష్మంగా చెప్పాలంటే ఒకరు పులి, ఇంకొకరు చిట్టెలుక. ఒకరికి గాండ్రించడం మాత్రమే తెలుసు, ఇంకొకరికి వణికిపోవడం తెలుసు. ఇలా అది ఇల్లైనా అందులోని పడగ్గదైనా ఇదే తీరు. తన షాపుకెదురుగా ఉండే రంగడు రోజూ భోగం వాళ్లకు మల్లెపూలు కొనుక్కెళ్తున్నాడని తెలుసుకొని ఎందుకబ్బా అని ఆలోచించి కన్నరికం గురించి ఆసక్తి పెరిగి అదేంటో తెలుసుకొని భార్యతో పొందలేని థ్రిల్ భోగం వాళ్లతో పొందాలనుకుంటాడు సత్యబాబు. భార్యకు తెలిస్తే తంతుంది అన్న భయం కూడా ఉంది. తనకు తెలియకుండానే తనకు జరిగిన శోభనం తంతుని సత్యబాబు రంగడికి చెప్తే రంగడికి ఇద్దరి పిల్లల తండ్రైన సత్యబాబు మీద జాలి కలుగుతుంది. బ్రోకరు బాబురావుకి పరిచయం చేస్తాడు. భోగం వాళ్ల కోసం రాజులు యుద్ధాలే చేశారు అని బాబురావు ద్వారా తెలుసుకున్న సత్యబాబు మరింత ఉద్యుక్తుడవుతాడు. ఆఖరున మొత్తం కార్యం అతి రహస్యంగా 3 రోజులకు కన్నెపిల్ల కావాలన్న కండిషన్తో బాబురావుకి 2,000 సమర్పించుకుంటాడు సత్యబాబు. అతి కష్టం మీద బాబురావు వేణి తల్లిని ఒప్పించి వేణికి తెలియకుండానే ముహూర్తం నిర్ణయిస్తాడు. పోలీసు వాళ్లను కూడా డబ్బుతో కొనేస్తాడు. భార్యకు తెలియకుండా చేస్తున్న మొదటి పని కావడంతో సత్యబాబుకి మరింత ఉత్సాహంగా ఉంటుంది. తన తల్లి గొలుసును, ఉంగరం కూడా ఎదురుకట్నంగా సమర్పించుకుంటాడు. వేణి మెళ్ళో తాళి కూడా కట్టేసి గదిలోకెళ్లి జరగబోయే కార్యానికి సన్నద్ధుడవుతుంటాడు. తన తమ్ముడి సహాయంతో చిట్టమ్మను రప్పిస్తుంది వేణి. గదిలో చిట్టమ్మ చీపురుతో ప్రత్యక్షమవుతుంది. కన్నరికం జరుగుతుంది. వేణి కన్యత్వం చెడకుండానే జరిగిన దానికి బుద్ధొచ్చి వేణి తల్లి వేణిని మళ్లీ కాలేజీలో చేర్పిస్తుంది. కొంతకాలానికి గుళ్ళో ఆఫీసరు భార్యగా మళ్లీ ప్రత్యక్షమవుతుంది వేణి. సత్యబాబు ఒకప్పుడు తనకు సమర్పించుకున్న సొమ్మంతా తిరిగిచ్చేసి పతి సమేతంగా నమస్కరించి వెళ్లిపోతుంది కూడా. ఇది కథ. కథ ముగింపు వాక్యం మాత్రం సంస్కారం ఏ ఒక్క మతానికో కులానికో కుత్త కాదు అని. ఈ కథ చదివాక ఖచ్చితంగా మనకు బడుగు వర్గాలను చూసినా, భోగం వాళ్లను చూసినా, ఇన్నాళ్ళు మనకన్నా తక్కువ అనుకున్న ఏ ప్రాణిని చూసినా గౌరవం కలుగుతుంది. తెలిసో తెలియకో వాళ్ల వృత్తుల వల్ల మనకు ఏర్పడ్డ చులకన భావం ఖచ్చితంగా పోతుంది.